పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం పెద్ద మేరంగికూడలి వద్ద గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది కార్యక్రమం రోడ్ల దుస్థితిపై గలమెత్తిన జనసేన టీడీపీ. రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిచి చూడాలని జనసేన కురుపాం నియోజకవర్గ సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది అనే నిరసన కార్యక్రమానికి ఆ పార్టీల అధిష్టానం పిలుపు మేరకు శనివారం పెదమేరంగికూడలిలో జనసేన టీడీపీ కలిసి రోడ్ల దుస్థితిపై పాదయాత్ర చేపట్టి మోకాళ్లపై వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గుంతలను కప్పుతారా, రోడ్లు వేస్తారా అని మల్లేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం టీడీపీ కురుపాం నియోజకవర్గ ఇన్ఛార్జి తోయక జగదీశ్వరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రధాన రహదారులు అధ్వాన్నంగా తయారైందన్నారు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయని, తరచు ప్రమాదాలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. వాటి వలన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉందన్నారు. వైసీపీ కక్ష సాధింపు చర్యలు తప్ప ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేసిందేం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై జగసేనా.